ప్రైజ్ దలాడ్ సర్వకృపానిధియు మహోన్నతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు వందనాలు మీ మహాకృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ మాకిచ్చిన ఈ భాగ్యము కొరకై స్తోత్రాలు ప్రతి ఉదయం మీ వాక్యమును వినే కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఎంతోమంది మా కన్నా ఘనులు శ్రేష్ఠులు ఈ దినము చూడలేక మరణించారు ఏ యోగ్యత లేకపోయినా మమ్ములను ప్రేమించి ఆయుషును అనుగ్రహించి మరొక క్రొత్త దినాన్ని చూపించినందుకు స్తోత్రాలు దేవా ఈ దినము వాక్యము వింటుండగా వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మాలో ఉన్న ప్రతి బలహీనతను సరిచేయండి వాక్యం వింటున్న బిడ్డలలో కృంగిన వారిని లేవనెత్తండి దుఃఖముతో ఉన్నవారికి ఓదార్పును దయచేయండి కుటుంబాలలో సమాధానం లేని కుటుంబాలకు సమాధానం అనుగ్రహించండి రోగులను స్వస్థపరచండి అనేకమైన దురాత్మ బంధకముల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలిగించండి విధవరాండ్రను అనాథ పిల్లలను జ్ఞాపకం చేసుకొనండి వారికి ఆదరణ కలిగించండి సంఘాలలో ఉజ్జీవాన్ని రగిలించండి ఆత్మల భారము కలిగిన దైవజనులను లేవనెత్తండి మా దేశమును దేశ పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని కనికరపడండి నశించు ప్రతి పాపిని రక్షించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము అనగా జులై తొమ్మిది శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా మీ కుటుంబములోని వారందరూ కూడా ఎలాగున్నారు క్షేమముగా ఉన్నారా దేవుని మహాకృప మనలను ఈ రీతిగా ప్రభువు కాపాడుచు కనికరిస్తూ నడిపిస్తూ ఉన్నారు మనలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభువు రాకడలో విడిచిపెట్టకుండా ప్రభు వద్దకు ఎత్తబడునట్లుగా ప్రభువు సహాయము చేయును గాక ఆమె ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబు చేసుకొనండి లైక్ చేయండి షేర్ చేయండి వాక్యము అందని వారికి వాక్యమును పంపించండి ప్రభువు మాటలు వారు వినుట అది మనకు ఆశీర్వాదం ప్రభువు మిమ్మును దీవించునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మనము పరమగీతముల గ్రంథము ఏడవ అధ్యాయం మొదటి వచనమును ధ్యానిస్తున్నాం దీనిలో ఊర్వులు అనే మాటను మనము ధ్యానిస్తున్నాం ఊర్వులు అనగా తొడలు అని తొడలు ఒకటి ప్రమాణమునకు ముంగుర్తని నేర్చుకున్నాం రెండవది తొడలు పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితానికి ముంగుర్తని నేర్చుకుంటూ ఉన్నాం ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని విడిచిపెట్టను అన్నాడు అయితే ఆ ఆశీర్వాదం ఏమిటో ధ్యానిస్తున్నాం అనేకమంది మనలో ఆశీర్వాదము అంటే ఏదో మంచి భార్య దొరకడము లేక మంచి ఒక ఉద్యోగం దొరకడము ఒక గృహాన్ని ఏర్పరచుకోవడము ఒక వాహనాన్ని కొనుక్కోవడము చిన్న స్థలాన్ని కొనుక్కోవడము దేవుడు గర్భఫలమివ్వడము వీటన్నిటినీ ఆశీర్వాదము అనుకుంటున్నాం అయితే యాకోబు ఈ ప్రార్థన చేసే సమయానికి మనము అనుకున్నవన్నీ కూడా యాకోబునకు ఉన్నాయి మరి అలాంటప్పుడు యాకోబు అడిగిన ఆశీర్వాదమేమిటి మనము నిన్నటి దినమున పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచనం చదువుకుని ముగించుకున్నాం ఆ లేఖనం ఒక్కసారి మరలా మనము విందాం పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనం ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద నవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు ఈ లేఖనములో ఆశీర్వాదము దొరకకపోతే మారు మనస్సు దొరకలేదు అంటాడు ఆశీర్వాదమునకు మారు మనసుకు ఏమిటి లింకు చాలామంది ఆశీర్వాదము అంటే భౌతికమే అనుకుంటారు అయితే దేవుడు ఏషావుని బహుగా దీవించాడు ఆ మాట ఏషావే సాక్ష్యమిచ్చాడు యాకోబు ఏషావుని ఎదుర్కొని తన యొక్క ప్రేమను పొందుకోవడానికి తన కోపాన్ని తగ్గించుకోవడానికి గాను యాకోబు ఏషావునకు కొంత బహుమానాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాడు అయితే ఏషావు యాకోబుతో అన్నమాట ఆది కాండము ముప్పై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం నా సోదరుడా నాకు కావలసినంత ఉంది నీది నీవే ఉంచుకో అన్నాడు దాని అర్థమేమిటి ఏషావుని దేవుడు దీవించాడు అనే కదా అయితే ఏషావునకు దీవిన ఉంది కానీ ఆశీర్వాదము లేదు ఆశీర్వాదము లేకపోతే మారు మనసు పొందుట అసాధ్యం కారణమేమిటి అంటే ఆశీర్వాదము అనగా పాపమునకు ప్రాయచిత్తము కలుగుట మీరు ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్ చూచే అలవాటుంటే కీర్తన గ్రంథం ముప్పై రెండవ కీర్తన మొదటి చరణం మీరు చదవండి పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు బ్లెస్సడ్ అంటాడు అంటే ఆశీర్వదించబడినవాడు యాకోబు ఎదుట మరణముంది మరణం ఉండడానికి కారణం పాపమునకు జీతము అది అయితే ఎప్పుడైతే యాకోబు ఆశీర్వదించబడ్డాడో అనగా పాప క్షమాపణ పొందాడో పాపమునకు జీతమైన మరణం యాకోబు ఎదుట నుండి తొలగిపోతుంది ఆ విషయాన్ని ఎరిగిన యాకోబు ఆశీర్వదించు అని ప్రార్థించాడు అనగా నా పాపమును క్షమించు అని ప్రార్థించాడు పాప క్షమాపణ దొరికితే పాపమునకు జీతమైన మరణం తొలగిపోతుంది గనుక ప్రియ సోదరుడా సోదరి ఆశీర్వాదము అంటే భూసంబంధమైనది మాత్రమే కాదు సుమ అది ఆత్మ పాప పాపక్షమాపణ అట్టి ఆశీర్వాదమును ప్రతి బిడ్డ పొందుకోవాలి ఎందుకంటే పాప క్షమాపణ లేకుండా మనము పరిశుద్ధులము కాలేము గనుక దేవుని పిల్లలుగా అట్టి ఆశీర్వాదమును ప్రభువు మనకు దయచేయును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ మాతో మాట్లాడుచున్న ప్రతి మాటకు వందనాలు ఈ దినం వాక్యము విన్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి ప్రతి బిడ్డను దీవించండి ప్రతి బిడ్డ కూడా వాక్యము చేత బలపరచబడుతూ మీ రాకడ కొరకై పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడే కృప అనుగ్రహించండి వారి కుటుంబాలలో తగినటువంటి ఆశీర్వాదం అనుగ్రహించి నడిపించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసం మన అందరికీ తోడేయుండును గాక ఆమెన్